అందరికి నమస్తే అన్న. మరి ఇప్పుడు ఏపీలో 10th ఎగ్జామ్స్ అనేది రద్దు చేయలేదు, కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ముందు 2 రోజుల ముందు స్టూడెంట్స్ బతకతే మాకు ముఖ్యం అని చెప్పి చెప్పారు. మరి ఆ 2 రోజుల తర్వాత ఏం చేశారంటే 1 నుంచి 9 తరగతి దాకా పాస్ చేయించారు. ఎందుకంటే వాళ్ళ మనుషులు వాళ్ళ దృష్టిలో 10వ తరగతి ఇంటర్ తరగతి మాత్రం ఇంటర్ మాత్రం ఎగ్జామ్స్ ఎప్పటిలాగా జరుగుతాయి అన్నారు షెడ్యూల్ ప్రకారం. ఎందుకంటే వాళ్ళ మనుషులు కాదు జంతువులు, జంతువులు కరోనా రాదు కాబట్టి. ఏంటంటే అన్న, మరి అప్పుడు ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఒక విలేకరి మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, ఆడమల సురేష్ గారిని, ఎడ్యుకేషనల్ మినిస్టర్. అది టీఎస్ లో మీరు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు వాళ్ళు, మరి మీరెందుకు చేయలేస్తారంటే మాకు ఎప్పుడో 160 డేస్ కంప్లీట్ అయిపోయిందండి అని అయితే ఆయన సమాధానం ఇచ్చారు. మరి అయితే లాస్ట్ ఇయర్ మీరు జూన్ లోనే స్టార్ట్ చేశారు 10th క్లాస్, ఆ కరోనా వల్ల ఫిబ్రవరిలో మార్చ్ లోనే అనుకుంటా మీరు స్కూల్స్ రద్దు చేసి అప్పుడు కూడా 2 టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు, ఎగ్జామ్స్ ఉన్నాయి లేవు ఉన్నాయి లేవు అని మళ్ళీ లాస్ట్ కి ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేశారు. మరి ఈ సంవత్సరం ఎందుకు చేయరన్న? ఈ సంవత్సరం ఇంకా సెకండ్ వేవ్, ఇంకా కరోనా ఎక్కువ ఉంది. ఏ మేము మనుషులు కదా, మా ప్రాణాలు కాదన్న. మీరు అప్పుడు ఎలా చెప్పాలంటే స్టూడెంట్స్ కి మాకు భద్రత కాదమ్మా ముఖ్యం, మాకు వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. మనం మీరు మాట్లాడారు కొంతమందికి జాబ్స్ రావట్లేదు, మాకు వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మా తల్లిదండ్రులు మమ్మల్ని స్కూల్ కి పంపించడానికి ఆల్మోస్ట్ హాస్టల్ వదిలేసుకుంటున్నారన్న. హాస్టల్ వదిలేసుకునే అయితే మీరు చెప్తున్నారు మేము మాస్కులు పంచిపెట్టాం, థర్మల్ స్కానింగ్ చేస్తున్నాం, మళ్ళీ శానిటైజేషన్ చేస్తున్నాం స్కూల్స్ లో. మీరు రాసి ఇవ్వగలరా అన్న? మేము ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక విద్యార్థికి కానీ ఒక విద్యార్థినికి కానీ కరోనా రాదు అని చెప్పి మీరు రాసి ఇవ్వగలరా? మీరు రాసేవాలంటే మీరు పెట్టిన షెడ్యూల్ ప్రకారం, మీరు పెట్టిన డేట్ ప్రకారం మేమంతా ఎగ్జామ్స్ రాస్తామన్నా. మీరు రాసేయలేరు, ఎందుకంటే అది ఎవరి చేతులు లేరన్నా. ఇప్పుడు మీరు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్క ప్రాణం పోయినా అది మీ తప్పే అవుతుంది, అది మీ గవర్నమెంట్ తప్పే అవుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నిన్న ఒక్కరోజు అన్న 8,957 కేసులు వచ్చాయి, దగ్గర దగ్గర 8,000 కేసులు వచ్చాయి, 35 మంది చచ్చిపోయారు మన ఏపీలో. మా తూర్పుగోదావరి జిల్లాలో 851 కేసులు వచ్చాయి. మేము 10వ తరగతి చదువుతున్నానన్న. ఇలాంటి పొజిషన్ లో మనకి ఎగ్జామ్స్ పెట్టే అంతవరకు కరెక్ట్ అని మేము చెప్పి మా విద్యార్థులందరూ, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా ఆ గవర్నమెంట్దే, ఇంకా చట్టం అంతా అతన్నే, ఇంకా అలా చేసుకుంటూ పోతున్నారు. 10th ఎగ్జామ్స్ పోతే ఎవరిదన్నా? ఇప్పుడు తల్లిదండ్రులు తమ మా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఆ ఆశలు ఈ కరోనాతో మమ్మల్ని చంపేస్తే ఏం చేస్తారన్నా? భవిష్యత్తు ముఖ్య, ప్రాణాలు ముఖ్య, ప్రాణాలు ముఖ్య అన్న. పరీక్షలు ఎందుకన్నా? మీకు అంతగా కావాలంటే ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టుకోండి, ఎంట్రన్స్. చచ్చిపోతే ఏంటి? ఇప్పుడు మా తల్లిదండ్రులు అందరూ మా మీద ఎన్నో ఆశలు పెట్టున్నారు, కరోనా వచ్చిపోతే లాస్ట్ ఆకర్షూపు చూసుకోవడం కూడా లేదు, అలా చెత్తబొట్టు పడేసినట్టు పడేస్తారండి శవాల్ని. దయచేసి అన్న, మీకు చెప్పింది ఏం లేదు, 2 సంవత్సరాలు మాకు ఓటు హక్కు లేదని అనుకుంటున్నారేమో, 2 సంవత్సరాలు మీకు మళ్ళీ ఎన్నికలు వస్తే పిల్లల ప్రాణాలతో ఆడుకున్నారంటే మీరు 2 సంవత్సరాలు ఫ్యాన్ స్విచ్ తో ఆడుకుంటా చెప్తాను, ఫ్యాన్ ఆపేస్తాం, ఇంకా ఆడుకునేది ఏం లేదు, 2 సంవత్సరాలు ఉందన్న. దయచేసి ఇది హెచ్చరిక అనుకుంటారో లేదా మా మనం అనుకుంటారో మా సమస్య అనుకుంటారో కానీ నాకు తెలియదు. దయచేసి 10th పరీక్షలు రద్దు చేయండి. మీరు అంతగా మా భవిష్యత్తు కోసం ఆలోచించే వారైతే ఈ సంవత్సరం వదిలేండి, ఇది అకాడమిక్ ఇయర్ కింద కౌంట్ చేయొద్దు, విద్యా సంవత్సరం కింద లెక్క వేయకండి, ఇది వదిలేండి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం వదిలేసి వాయిదా వేసి నెక్స్ట్ సంవత్సరం కానీ ఈ కరోనా కొంచెం తగ్గా కానీ మీరు ఎగ్జామ్స్ పెట్టుకునైతే అప్పుడు అందరికీ ఓకే అన్న. ఎందుకంటే సెకండ్ వేవ్ అన్న, ఇది ఫస్ట్ వేవ్ కూడా కాదు, చాలా దారుణంగా కరోనా కేసులు వస్తున్నాయి. మరి ఇది నేనేమో తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి, ఇది నా ఒక్కటి సమస్య కాదు, మనందరి సమస్య, ఏపీలో ఉన్న విద్యార్థులందరి సమస్య. దయచేసి మనందరం ముందడిగేస్తేనే మనం ఈ కరోనా మీద ఈ ఎగ్జామ్స్ రద్దు పైన కూడా రద్దు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. దయచేసి మనందరం కలిసి పోరాడదాం, కలిసి విజయం సాధిద్దాం. జై భీమ్, జై కిసాన్, జై జవాన్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.